వెల్కమ్ బ్యాక్. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరికీ గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సీఎం జగన్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆరోపించారు. వేమిరెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో కూడా తనకు తెలుసన్నారు. అలాంటి నేతలను పార్టీలోకి ఆహ్వానించినందుకు కార్యకర్తలను క్షమాపణలు కోరారు నల్లపురెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళకి పోయి కోటి ఇస్తాను 2 కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి. వెళ్ళిపోండి, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. అసలు అటువంటి బెదవుల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. మరలా రాబోయేది మా ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేమంతా ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నాం. మీలాంటి దరిద్రులని వెదవుల్ని నా గడప కూడా తొక్కనివ్వని అన్నా. నా మొహం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు మీరు 5 ఏళ్లలో. మీరు ఏమి చెబితే అది చేశాను. మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను. నేను నా గుర్తుకు వస్తారా? కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు, కానీ ఇంకా చేస్తా. మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు.